మన జీవితంలో దేవుని చిత్తము మనం ఎలా తెలుసుకోవాలి, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని చాలా మందికి ఒక ప్రశ్న వెంటాడుతూ ఉండేది. నేను దేవుని చిత్తమును తెలుసుకొనుట ఎట్లు, దేవుడు తన చిత్తాన్ని ఎలా తెలియజేస్తాడు అన్న విషయాన్ని మనం దేవుని యొక్క గ్రంథంలో నుంచి కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం అనేది మనందరి జీవితాలలో రెండు విధాలుగా ఉండిద్ది. దేవుని చిత్తాన్ని ఒక టూ స్టేర్ బిల్డింగ్ తో పోల్చవచ్చు. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ స్టేర్ లోకి వెళ్ళిన తర్వాతనే సెకండ్ స్టేర్ లోకి వెళ్ళగలుగుతాం. డైరెక్ట్ గా సెకండ్ స్టేర్ లోకి వెళ్ళలేం కదా. ఈవెన్ నువ్వు లిఫ్ట్ అయినా ఇంకొకటి అయినా ఏదైనా కూడా ఫస్ట్గా నువ్వు ఫస్ట్ ఫ్లోర్ని క్రాస్ చేయాలి, తర్వాత నువ్వు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళగలుగుతావు. దేవుని చిత్తము టూ ఫ్లోర్స్ లాంటిది. ఫస్ట్ దేవుని చిత్తములో మొట్టమొదటిది ఏంటంటే సార్వత్రికమైనది, కామన్గా ఉండేది, మనుషులందరికీ కామన్గా ఉండేది దేవుని చిత్తమని బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో ఇది దేవుని చిత్తము, ఇది అందరికి ఇవ్వబడింది. రెండవది మీరు పరిశుద్ధులు అగుటయే దేవుని చిత్తం, అది కూడా దేవుని చిత్తమే. మనందరి పట్ల దేవునికి ఒక చిత్తం ఉన్నది, అదేంటో తెలుసా, మనం పరిశుద్ధంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ అభిలాష, అది దేవుని చిత్తమే. మనం కృతజ్ఞత చెల్లించాలి ప్రతి విషయంలో, కృతజ్ఞత, గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్, అది కూడా దేవుని చిత్తమే. ఈ దేవుని చిత్తము రెండు విషయాలు నేను చెప్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే సార్వత్రికమైనది, ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఫస్ట్ స్టెప్. రెండవది ఏంటంటే వ్యక్తిగతమైనది. ఎప్పుడైతే కామన్గా సార్వత్రికమైనటువంటి దానిలో ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడే నీ వ్యక్తిగతమైనది దేవుడు బహిర్గతం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చాలాసార్లు మనుషులందరూ కూడా ప్రయాస లేకపోతే కష్టపడి నేను దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. నువ్వు దేవుని చిత్తం ముందుగా నీ వ్యక్తిగతమైన దాన్ని తెలుసుకోవాలి అని అంటే నువ్వు మొట్టమొదటిగా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాల్సివి. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కకుండా నువ్వు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళలేవు. నీ జీవితంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలి అని అంటే సార్వత్రికమైనది, కామన్ ఫర్ ఎవ్రీబడి, ఏదైతే ఉన్నదో ఆ చిత్తములో నీవు విధేయత చూపినటువంటి వాడవు నీవు అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని చిత్తాన్ని కనుగొనుటలో ఇప్పటికే నీకు అనుగ్రహింపబడిన, నీవు తెలుసుకొనిన దైవ చిత్తమునకు విధేయత చూపించుట ద్వారా నీ వ్యక్తిగతమైనటువంటి దైవ చిత్తమును దేవుడు నీకు బహిర్గతం చేస్తాడు. ఇప్పటికే ఏమని మనకేమని అర్థమైంది, దేవుడు మన దగ్గర నుంచి పరిశుద్ధత కోరుతున్నాడని దేవుని చిత్తం అర్థమైంది, మనం కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని చిత్తం అర్థమైంది. ఇప్పటికే తెలిసిన దానికి విధేయత చూపినప్పుడు దైవ చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుని చిత్తాన్ని ఎలా కనుగొంటాం. దేవునికి నువ్వు ఎంత సమీపంగా ఉంటే, దేవునికి ఎంత సమీపంగా ఉంటే అంతగా నీ వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేద్దామని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పి వెళ్ళాడు, అవసరం వెళ్ళేటప్పుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా నేను సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నాను. ఎందుకనంటే అబ్రహాము దేవునికి స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలో మనం చూస్తాము అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు. నువ్వు ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటావో అంతగా నీ వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తము ఆయన తెలియచేస్తాడు. ఎంతగా దేవునితో నువ్వు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తావో అంతగా దేవుడు నీకు తెలియచేస్తాడు. మూడవది దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవాలనంటే మనం ముందుగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోవాలని మనకి చాలా కోరిక కలిగి ఉండాలి, మన ఆశ కలిగి ఉండాలి. ఆశ లేకుండా నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు కనుగొనలేవు. ఇవన్నీ కూడా స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు విధేయత చూపించిన, అంటే
గతకాలంలో నీకు తెలిసినటువంటి వాటిని విధేయత చూపించడం ఒక మెట్టు. రెండవది నువ్వు దేవునికి సమీపంగా ఉంటూ ఉన్నావు. రెండవ మెట్టు అంటే ఏమవుతున్నావు, మనం పైకి వెళుతున్నాం, దేవుని చిత్తానికి దగ్గరికి వెళుతున్నాం, దేవుని చిత్తానికి సమీపిస్తున్నాం. అలానే నీకు ఆ కోరిక ఉండాలి, దగ్గరికి వెళ్తున్నావు, దేవునికి చాలా క్లోజ్ ఉన్నావు. ఇప్పటికే తెలుపబడినటువంటి దేవుని చిత్తంలో చాలా అవన్నీ కూడా పరిశుద్ధత కావచ్చు, లేకపోతే కృతజ్ఞత చెల్లించుట కావచ్చు, వాటన్నిట్లో నువ్వు పక్కా దేవుని యొక్క కనికరాన్ని నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా క్లోజ్ అవుతున్నావు. అప్పుడు నీకేంగా ఆశ కలగాలి, ఆశ కలగాలి, నేను ఎట్లయినా దేవుని చిత్తాన్ని కనుగొనాలి. గిద్యోనికండి, గిద్యోనికి దేవుడు చెప్పాడు వెళ్ళి యుద్ధం చేయమని. గిద్యోన్ ఏం చేశాడు, అనుమానపడ్డాడు. దేవునిలో నువ్వు అనుమాన పడినా పర్లేదు, కానీ చిత్తం తెలుసుకునే ఆశ మాత్రం నీకుంటే చాలు. నీవు మేము వాళ్ళ మీద జయిస్తామో లేదో దేవా ఏమనుకోకపోతే ఒక చిన్న టెస్ట్, గొర్రె బొచ్చుని ఫ్లోర్ మీద వేసేసి అంటున్నాడు గ్రౌండ్ అంతా మంచు పడాలి, కానీ ఆ గొర్రె బొచ్చు మాది మాత్రం మంచు పడద్దు. ఉదయాన్నే వెళ్ళంగానే అలానే జరిగింది, గ్రౌండ్ అంతా మంచు ఉన్నది, కానీ ఆయన వేసినటువంటి ఆ గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు లేదు. మళ్ళీ స్థిల్ అయినా అనుమానం. చూడండి, దేవుని చిత్తం మీరు చేయాలనుకున్నప్పుడు ఎంత అనుమానపడినా పర్లేదు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. గిద్యోను మరలా రెండో రోజు వచ్చాడు, అయ్యా నాకు స్థిల్ ఎక్కడో కొంచెం, నేను బలహీనుడిని, కానీ నాకు కొంచెం హెల్ప్ చేయండి అని. మళ్ళా ఇంకో కన్ఫర్మేషన్ నేను అంటాను, నీ మ్యారేజ్ విషయంలో కూడా సిమి, రాంగ్ పర్సన్ చేసుకునే దానికంటే డబుల్ కన్ఫర్మేషన్ ప్రభు దగ్గర నుంచి తీసుకుని చేసుకో. హల్లెలూయా, అయ్యా నేను గిద్యోను, నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా అని చెప్పు. గిద్యోను మా పెద్ద అన్నయ్యా, పర్లేదు అయ్యా నేను కూడా ఒక గిద్యోను లాంటి ఉన్నయ్యా. రాంగ్ పర్సన్ని నీ జీవితంలో తెచ్చుకునే దానికంటే, రాంగ్ డెసిషన్స్ ను తీసుకునే దానికంటే, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళేదానికంటే, డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుని శ్రేష్టమైన మార్గంలో ఎల్లుట మేలు. గిద్యోను మరల వచ్చి అంటున్నాడు, ఈరోజు గ్రౌండ్ అంతా ఎక్కడ మంచు పడద్దు, కేవలం ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. నైట్ అయిపోయింది, ఉదయాన్నే వచ్చి చూశాడు, చూడగానే గ్రౌండ్ లో ఎక్కడ మంచు లేదు, ఎక్కడ మంచు లేదు, కేవలం గొర్రె బొచ్చును తీసుకుంటే నీళ్ళన్నీ కారిపోతా ఉన్నాయి. నిశ్చయించుకున్నాడు, జయం మనదే. హల్లెలూయా, జయం మనదే. దేవుని చిత్తమును నువ్వు కనుగొనుటలో కొన్నిసార్లు నువ్వు ఎంత ఇష్టాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, దేవా నీవు నాకు చూపించేంత వరకని నేను వెయిట్ చేస్తాను, నువ్వు దాన్ని నాకు కన్ఫర్మేషన్ చేసేంత వరకు నేను వెయిట్ చేస్తాను, కానీ రాంగ్ డైరెక్షన్ లో మాత్రం వెళ్ళను. అది మేలు, రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళేదానికంటే, రాంగ్ పర్సన్ జీవితంలో తెచ్చుకునే దానికంటే, దేవుని చిత్తమును డబుల్ టైమ్ నువ్వు క్రాస్ చెక్ చేసుకుని, డబుల్ టైమ్ నువ్వు అడిగి దేవుణ్ణి, దేవా మీరు నాకు తెలియజేయండి. గిద్యోనికి కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ అయిపోయింది. వెళ్ళాడు యుద్ధంలో, వీళ్ళు ఏమి యుద్ధం చేయకుండానే శత్రువులు పారిపోయాడు. హల్లెలూయా, దేవుని చిత్తము ఎదుట ఏమి నిలవబడలేదు. మనం దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఇప్పటికే నీకు తెలుపబడినటువంటి దానిలో విధేయత చూపించాలి, నీవు దేవునికి దగ్గరగా ఉండాలి, అదేవిధంగా ఆ చిత్తమును తెలుసుకోవడానికి నువ్వు ఆశ కలిగి ఉండాలి. నాలుగవది 4 పాయింట్స్, దేవుని చిత్తమును తెలుసుకున్నట్టు ఎట్లు అంటే, దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తే విధేయత చూపించడానికి నీవు రెడీగా ఉండాలి. హల్లెలూయా, అప్పుడే దేవుడు తెలియజేస్తాడు. దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తే, నీ వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తం నీకు తెలియజేస్తే, ఆర్ యు రెడీ టు ఒబే, నువ్వు నిజంగానే రెడీగా ఉన్నావా, దేవా నీ చిత్తం తెలియజేయండి అయ్యా, నీ చిత్తం దయచేయండి అని ప్రార్థన చేస్తా. ఒకవేళ దేవుడు కనికరించి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తే, ఆర్ యు రెడీ, నువ్వు సంసిద్ధంగా ఉన్నావా, సంసిద్ధంగా ఉంటే దేవుడు తప్పక నీకు తెలియచేస్తాడు. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయుట వేరు, దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించుట వేరు. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు చాలాసార్లు కొన్నిసార్లు పెయిన్ ఉండుద్ది,
అయినను ఆ చిత్తమే మన జీవితంలో నెరవేర్చబడాలని నీవు సంసిద్ధంగా ఉంటేనే దేవుని చిత్తం కొరకు నువ్వు అడుగు. చాలా మందికి ఆశ ఉండద్ది, దేవా నువ్వు చూపించిన అమ్మాయిని చేసుకోవాలయ్యా, నువ్వు చూపించిన అబ్బాయిని చేసుకోవాలయ్యా. మన క్లాస్ పెడతాడు అన్నమాట కింద, ఏమని ఇంత శాలరీ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి. ఇంకా దేవుని చిత్తం ఏమి సచ్చి దాంట్లో, ఇంకా అది దేవుని చిత్తం కాదు, వీడి చిత్తం అది. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తంలో ఉన్న అమ్మాయే నాకు కళ్ళకు వచ్చేయాలి. వీడు కళ్ళగానే వేస్తాడు, గౌన్ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నట్టు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, 45 ఇయర్స్ వరకు పెళ్ళి అవ్వలేదు. అప్రోచ్ ఎట్లానే మాకు కామన్గా తెలిసిన ఆయన అనమాట. ఎందుకు మ్యారేజ్ అవ్వలేదు అని అడిగితే, దేవుడు అప్పుడు చెప్పాడంట, కళ్ళలో చూపించాడంట, ఆ అమ్మాయి గౌన్ వేసుకుని వస్తామందంట. ఇప్పుడు ఆ అమ్మాయి కనపడలేదు, గౌను కనపడలే కళ్ళలో, అందుకని 45 ఇయర్స్ అయిపోయినాయి. పిచ్చి పిచ్చి నవ్వకండి మీరు. చూడండి, నిజంగా నేను సీరియస్గా నేను చెప్తున్నాను, 45 ఇయర్స్ అండి ఆయనకి కళ్ళలో దేవుడు ఎప్పుడో చూపించాడంట. కళ్ళలో చూపించాడు, అమ్మాయి గౌన్ వేసుకుని వస్తుందంట. అమ్మాయి రాలేదు ఇంతవరకు, గౌను రాలేదు. ఆఖరికి ఏమైందో తెలుసా, ఒక విధవరాలిని పెళ్లి చేసుకున్నాడు. చూడండి, చాలాసార్లు మనం దేవుని చిత్తం అని అనుకుంటే భ్రమపడుతూ ఉంటాం. దేవుడు తన చిత్తాన్ని నీకు ఎలా తెలియచేస్తాడు అని అంటే, ఎలా ఉంటే నీకు తెలియచేస్తాడండి. ఎలా తెలియచేస్తాడు చెప్తాను, ఎలా ఉంటే ఇప్పటికే నీకు తెలిసినటువంటి వాటిలో నీ విధేయత చూపినటువంటి వ్యక్తివి నీవు కావాలి. అదేవిధంగా నువ్వు దేవునికి అతి సమీపంగా నీవు ఉండాలి, నువ్వు దగ్గరగా ఉండాలి. నీ వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తం నీకు అర్థం కావాలి అని అంటే, నువ్వు ఆ విషయంలో చాలా ఇష్టం కలిగి ఉండాలి. ఆ దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు నువ్వు చాలా ఇష్టం కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తే, బహిర్గతం చేస్తే, యాక్సెప్ట్ చేయడానికి నువ్వు రెడీగా ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు, తెలియచేస్తాడు. మనం అనుకున్న దాన్ని దేవుని చిత్తం అని మాత్రం పేరు పెట్టద్దు. క్రైస్తవ ప్రపంచంలో ఇది ఒక పెద్ద డ్రామా అయిపోయింది. ఎందుకంటే వీడి ఆశలకు పైన పేరు పెడతాడు ఇది దేవుని చిత్తం అని. వీళ్ళ ఆశలకు పైన పేరు దేవుని చిత్తం అయితే, ఏంటి దేవుని చిత్తం అయితే? వీడు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం అయితే, దేవుడు అనుకున్నది కాదు, వీళ్ళు అనుకున్న వ్యక్తి దేవుని చిత్తం అయితే, పైన దేవుని చిత్తం అనే పేరు అన్ని వీళ్ళు ఫిల్ చేస్తారు లోపలంతా. దేవుని చిత్తం ఎలా ఉండిద్దనంటే, మనం ఇప్పటికే తెలుపబడినటువంటి దానిలో మనం విధేయత చూపించినప్పుడు దేవుడు నా చిత్తాన్ని వీటికి అర్థం చేయించాలి వ్యక్తిగతమైంది. దేవుడు కూడా ఆశ కలిగి ఉంటాడండి. హల్లెలూయా. ఏ రీతిలో దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తాడు, ఏమేమి మార్గాలలో దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలియచేస్తాడు, దేవుడు 7 పద్ధతుల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఎలా ఉంటే వ్యక్తిగతమైనది మనకెలా దేవుడు తెలియజేస్తాడంటే, 7 పద్ధతుల ద్వారా దేవుడు తెలియచేస్తాడు. మొట్టమొదటిది ఎలా తెలియచేస్తాడంటే, దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? తన వాక్యము ద్వారా. నీవు దేవునితో కూర్చొని చక్కగా ప్రార్థన చేస్తున్న వాక్యం చదువుతున్నప్పుడు, నీ సందర్భానుసారంగా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎందుకనంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఎవరు? ఆయనే. ఆయన ఎట్లా తెలియజేస్తాడు? ఆయన ద్వారా. ఆయనే తెలియజే, వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఎంత మంచి పద్ధతి ఇది! దేవుడు తన చిత్తాన్ని మన వ్యక్తిగతమైన జీవితంలో వాక్యం ద్వారా తెలియజేయడం. చూడండి, ఒక్కసారి మాత్రమే నీకు అనిపిస్తుంది అనుకోండి, కన్ఫర్మేషన్ తీసుకోవద్దు దయచేసి. ఇంకొకసారి అడుగు దేవుని, దేవ వాక్యం ద్వారా నాకు తెలియచేయండి అని. నేను తప్పక చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో 2x నీకు కన్ఫర్మ్ చేస్తాడు వాక్యం ద్వారా. హల్లెలూయా. 2 సార్లు తప్పకుండా నీకు తెలియచేస్తాడు. ఏదో ఏమరపాటుకి ఒకసారి ఏదో దేవుడు నాతో మాట్లాడేసాడు కదా అనుకోవద్దు. మరల అవసరం ఏదో దేవుని అడుగు. దేవుడు వాక్యం ద్వారా తన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. నీ వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా నీకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లంలో, ఆ విషయంలో దేవుడు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతూ వెళుతూ ఉంటాడు. నీవు దాన్ని పట్టుకోవాలి.
వాక్యం ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలియజేస్తాడు. రెండవది, దేవుడు తన చిత్తాన్ని మనకి ఎలా తెలియజేస్తాడంటే మన మనస్సాక్షి ద్వారా తెలియజేస్తాడు. మన మనస్సాక్షి. ఇప్పుడు ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయం మనం వినగానే లేకపోతే ఆ సందర్భంలో కూడా వెళుతున్నప్పుడే మనలో ఒక గలిబిలి ఏర్పడింది అనుకోండి, ఇవన్నీ కూడా వాక్యానుసారమే నేను చెప్తుంది, మనలో ఒక గలిబిలి ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా అది దేవుని యొక్క చిత్తము కాదు. నీకెప్పుడైతే నీ మనస్సాక్షిలో, నీ మనస్సాక్షిలో నీకు నిజంగా సమాధానం ఉంటే, నువ్వు తన యొక్క చిత్తాన్ని నీ మనస్సాక్షి ద్వారా తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఏదైనా ఒక సందర్భంలో కూడా నువ్వు వెళుతున్నావు అనుకోండి, ఆ విషయంలో నీ మనసు అంతా కూడా గలిబిలిగా ఉంటే ఆగో. నేను అందుకనే మ్యారేజెస్ విషయాల్లో ఎవరిని తొందరపడద్దు అని చెప్తాను నేను ముందు. అస్సలు మీరేం తొందరపడద్దు. ఒక ఎవరైనా ఒక విషయం నీకు చెప్పారు, ఆగు, ఆలోచన చేయి, ప్రార్థన చేయి, దేవుడు నీకు సమాధానం నీ హృదయంలో ఇస్తేనే నువ్వు ముందుకెళ్ళు. అదర్వైజ్ నో, స్టాప్ ఇట్. దేవుడు తన చిత్తాన్ని గుర్తుపెట్టుకోండి ఈ మాట, దేవుడు తన చిత్తాన్ని తన వాక్య విరుద్ధంగా చెయ్యడు. హల్లెలూయా. ఆయన చిత్తము ఎప్పుడు ఆయన వాక్యానికి సపోర్ట్ చేస్తుంది. ఏదన్నా దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తున్నాడు, అది ఎప్పుడు కూడా ఈ వాక్య పరిభాషను దాటిపోదు, అంత కూడా దీనిలోనే ఇమిడి ఉండిద్ది. అంటాడు వచ్చి, అన్నా నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అన్నా, పెళ్లి చేసేసుకుంటానన్నా. అరే దేవుని చిత్తమో కాదు, ఒకసారి కనిపెట్టి చూడరా అంటే, లేనా నేను చేసేసుకుంటా. అది దేవుని వాక్యం చిత్తమా కాదా, దేని దానికి దేవుడు ఏదైనా వాక్యం ద్వారా నీతో మాట్లాడా, వాక్యం ద్వారా నిన్ను ఏదైనా బలపరిచాడా, నిజంగానే ఆ దేవుని వాక్యం ద్వారా నీవేమైనా కనిపెట్టావా అంటే దానికి ఆన్సర్ ఏముండదు మన దగ్గర. నీకు వాక్యాన్ని పట్టుకోవాలి, లేకపోతే నీ హృదయములో, నీ హృదయములో సమాధానమైన కలగాలి. ఆ సమాధానం మనకు అర్థమైపోతుంది. నువ్వు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సమాధానం నీకు అర్థమైపోతుంది. చూడండి, దేవుని యొక్క మాటకి విరోధంగా ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఎవరు? యోనా. యోనా ప్రయాణం చేస్తున్నాడు, యోనా ప్రయాణం చేస్తున్నాడు, కానీ లోపలి చక్క ఎక్కడో అమరంలో పడుకున్నాడంట. అమరంలో పడుకున్నాడు కానీ బయట పరిస్థితులు అన్నీ ఎట్లున్నాయి? అంతా అల్లకల్లోలమే. పరిస్థితులన్నీ కూడా అల్లకల్లోలం. ఊరికి యాక్షన్ చేత పడుకున్నాడేమో, గురకే పెడుతున్నాడు అని ఉంది. లోపల హృదయంలో ఎట్లున్నదో తెలీదు. పరిస్థితులన్నీ కూడా దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు మనకు అర్థం చేయించడానికి, దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేయడానికి, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేయడానికి, మనలో దేవుడు తన చిత్తం అయితే మనకు ఒక సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తన చిత్తము కాదు అని అంటే ఆ సమాధానమును మనము ఫీల్ అవ్వలేము. ఒకటి, వాక్యం ద్వారా తన చిత్తాన్ని తెలియచేస్తాడు. రెండవది, ఆయన మన మనస్సాక్షిలో సమాధానమును ఉంచుట ద్వారా తెలియచేస్తాడు. మూడవది, తన చిత్తాన్ని దేవుడు ఎలా తెలియచేస్తాడంటే పరిస్థితులను బట్టి దేవుడు తెలియచేస్తాడు. పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. నాకు తెలిసినటువంటి ఒక అన్న ఉన్నాడు, ఆయన్ని దేవుడు ఫుల్ టైం పరిచర్యకు దేవుడు పిలిచాడు, ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు పిలిచాడు. చక్కగా అప్పటికే మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి శాలరీ డ్రా చేస్తున్నాడు. అలా సడన్గా ఉన్నట్లుండి ఉద్యోగం పోయింది. ఆయన మంచిగా చేస్తాడు, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ థింగ్స్. ఆయన టెక్నాలజీలో మంచి ఎక్స్పర్ట్, మంచిగా వర్క్ చేస్తాడు. ఆయన ఉద్యోగం పోయింది, మనకు అప్పుడు ఏమర్థమైంది, అమ్మ ఏదో అయిపోయింది అని ఆయన అనుకుంటాం మనం. చాలా ప్రయత్నాలు చేశాడు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలని, చాలా ప్రయత్నాలు చేశాడు, ఎన్నో టాప్ కంపెనీస్లో ఇంటర్వ్యూ, కానీ ఎక్కడైనా తిరిగి ఉద్యోగం రావట్లేదు. ఇదేంటి, ఇంత నాలెడ్జ్ ఉన్న ఆయనకి ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రావటం లేదు? ఒకరోజు వెళ్ళి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, కుమారుడా నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని, పరిస్థితులను ఉపయోగించుకుంటాడు. ఆయన పరిస్థితులను ఉపయోగించుకొని
ఆయన చిత్తాన్ని మనకు కనబరుస్తాడు. ఎప్పుడైతే అన్న దేవుడు తన యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడో ఇప్పుడు మంచిగా గొప్ప పరిచర్య చేస్తున్నాడు. దేవుడు తన చిత్తాన్ని మనకు ఎలా తెలియచేస్తాడంటే పరిస్థితులలో కూడా మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆయన ఎలా చేస్తాడంటే కొన్నిసార్లు మనం వెళుతున్నప్పుడు మూయబడినటువంటి ద్వారాలన్నీ కూడా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అప్పటి వరకు మూయబడినటువంటి ద్వారం కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే నువ్వు ఆగు, ఎందుకు ఇలా దేవా నువ్వేమైనా నాకు తెలియచేయాలని మీరు ఇష్టపడుతున్నారా? కన్ఫర్మేషన్ తీసుకో, అడుగు. అంటే పరిస్థితులను బట్టి దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. నాలుగవది, కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. వ్యక్తుల ద్వారా తెలియజేస్తాడు. ఎట్లా తెలియజేస్తాడు? దైవ సేవకుల ద్వారానో, సహోదరుల ద్వారానో, మన చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారానో. కొన్ని కొన్నిసార్లు సుమి మీరు అనుకోవద్దు, కేవలం ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులనే దేవుడు ఉపయోగిస్తాడని, దేవుడు తన చిత్తాన్ని చేయడానికి. నో, అన్నిలను కూడా దేవుడు ఉపయోగిస్తాడు తన చిత్తాన్ని మీకు తెలియజేయడానికి. అన్నిలను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? కోరేషు రాజుని ఎన్నుకున్నాడు, అన్యరాజుని ఎన్నుకున్నాడు. మనం అనుకుంటాము కేవలం దేవుడు తన చిత్తం తెలియజేయాలంటే దైవ సేవకుడు రావాలి, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా రావాలి, ఎవరైనా. కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని మన యెడల కనుబరచడానికి దేవుడు ఇష్టపడతాడు. అది కూడా ఎలా ఉండిందంటే, అందుకే నేను చెప్తున్నాను, దేవుని చిత్తం ఎప్పుడు కూడా తన వాక్యమునకు విరోధంగా పనిచేయదు. ఒకవేళ ఒక అన్యుడు చెప్పినా అది వాక్యానుసారంగా ఉన్నదా లేదా చెక్ చేసుకునే బాధ్యత మనది. దేవుని చిత్తము ఎప్పుడు ఆయన వాక్యమునకు దాటి వెళ్ళదు. అది వాక్య పరిభాషలోనే ఉండిద్ది, అది వాక్యానుసారంగానే ఉండిద్ది, వాక్యములోనే ఉండిద్ది, వాక్యము ద్వారానే నడిపించబడుతుంది. మన కోరికలను దేవుని చిత్తం అనొద్దు. అందుకనే ఒక మాట ఉండిద్ది, దేవుని బిడ్డలకి అన్నిలతో ఏం సంబంధం, ఏం పొత్తు. నేను అది మామూలు మన భాషలో చెప్పా. అక్కడ రాయబడినటువంటి మాట ఏంది? విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది, క్రీస్తుకి బెలియాలతో ఏం సంబంధం, ఏమి పొందిక. మన కోరికలు దేవుని చిత్తం అనద్దు. దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడు కూడా ఎలా చెప్తాడంటే ఆయన వాక్య పరిభాషలో నుండే మాట్లాడతాడు. పరిస్థితులను బట్టి మాట్లాడినా, వ్యక్తుల ద్వారా మాట్లాడినా, మరొకటి దారి మాట్లాడినా, దేవుని చిత్తము ఎప్పుడు వాక్యమునకు విరోధంగా పనిచేయదు. మొట్టమొదటి దేవుడు ప్రేమించి కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి నీకు చెప్పిస్తాడు దేవుడు. బాబు నువ్వు వెళుతున్న మార్గము సత్యమైనది కాదు, అమ్మా నువ్వు వెళుతున్నటువంటి మార్గం మంచిది కాదు అని విని మన ఆ దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్న ఎడల మనం దీవించబడతాం. లేదు, మన దేవుని చిత్తమునకు ఆలకించలేదు అని అంటే మనమే గొప్ప ప్రమాదంలో పడతాం. వ్యక్తుల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు. ఐదవది, కలల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. కళల ద్వారా, కళలు అని అంటే ఏ కళల ద్వారా? చక్కగా వచ్చి దెబ్బర చూసి బాగా చూసి వచ్చి పడుకుంటూ వచ్చి చూసావా కళ? ఆ కళ కాదు. చక్కగా యూట్యూబ్లో పనికి మాలి అన్నీ చూసి చర్చిలో ఒకసారి ఇట్లానే పక్కన అందరూ పడుకున్నాను, పడుకుని ఉంటే ఒకడు గిట్టుగిట్టు కొరుతున్నాడు, ఈడేంద్ర ఎట్లా అరుతున్నాడు అంటే సినిమాలో ఇప్పుడు అదేంటి ఆ విలన్ పాత్రలాగా వీడు ఊహించేసుకున్నాడు అంటే. వీడు హీరో అయితే ఎట్టబట్టి ఏదో ఒకటి కొంచెం తట్టుకునేవాళ్ళం మేము, విలన పాత్ర ఊహించుకున్నాడంట, పక్కన ఏం కొట్టినా కొడతాడు వీడు. ఈడేంట్రా బాబు అని అంటే అప్పుడు మీరు కొంచెం ఏం చేస్తా తెలుసా, ఉండేది ప్రార్థన లేదే, పొడుకునేది చర్చిలోనే, చూసేది మాత్రం సినిమా. ఆ కళల ద్వారా వచ్చింది కాదు, దేవునితో సహవాసములో నీ ఉన్నుటన దాన్ని బట్టి.
నేను ఈ పరిచర్యను నిజంగా ప్రారంభించినప్పుడు గాని నేను అనుకున్నాను, దేవా ఈ పరిచర్య అసలు నేను చేయగలుగుతానా, నేను పరిచర్యకు అర్హుడనేనా, నేను అసలు పరిచర్యలో పనికొస్తానా. నేను ప్రభు వారిని వేధించేసేవాడిని అసలు. అయితే ఎన్నిసార్లు తన కళల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ నాతో మాట్లాడి తన చిత్తాన్ని బయలుపరచడానికి ఒక్కటికి 3 సార్లు దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరిచాడంటే నాకు, అయ్యా నేను పరిచర్యకు పనికొస్తానంటే ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని 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 చేసి అలిసిపోయి పడుకున్నా నేను. దేవుడు ఒక కళ చూపిస్తా ఉన్నాడు, అది కళ దర్శనం నాకైతే తెలియదు, నాకు తేడా. ప్రవీణ్ కుమార్ అని ఉన్నాడు కదా, ప్రవీణ్ కుమార్ అని ఇప్పుడు కూడా ఉన్నారు, కల్వరి కల్వరి ప్రత్యక్షత. ప్రవీణ్ కుమార్ అన్న చారునక్క, ప్రవీణ్ కుమార్ అన్న ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నది, పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నది. ఆ స్విమ్మింగ్ పూల్లో నన్ను చేయి పట్టుకుని అంటున్నాడు, తమ్ముడు లోపలికి పోదా, మనం ఆత్మ చేత నింపబడుతాం కాక అంటున్నాడు. హల్లెలూయా. నన్ను పట్టుకుని లోతులోతుకి తీసుకెళ్తున్నాడు, చాలా లోతుకి తీసుకెళ్తున్నాడు. నేనేం తేలిపోతా ఉన్నా అని అన్నాడు. మనకు భూమితో ఇక సంబంధం లేదు, మనం తేలిపోదాము కాక అంటున్నాడు ఇంక నన్ను అన్న. హల్లెలూయా. ఇక మనకు భూమితో సంబంధం లేదు. మేమిద్దరమేమో ఆ స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్న దాంట్లో ప్రవీణ్ అన్న నేను నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం, అంజలియాను షారు నాకు ఇద్దరు కలిసి ఒక ఎత్తైన ప్లేస్లో కూర్చుని చక్కగా టీ తాగుతా మా ఇద్దరం చూస్తున్నారు వాళ్ళిద్దరం. నిజంగానే మళ్ళా ఉలికి పళ్ళేసా, మళ్ళా ఉలికి పళ్ళేసా. చూడండి, దేవుడు తన చిత్తాన్ని ఆ రోజు నిశ్చయించుకున్న దేవా ఈ పరిచర్య నీవే జరిగిస్తావు. హల్లెలూయా. ఈ పరిచర్య మాది కాదు, మనుషుడు ఎవరిది కాదు ఇది, ఈ పరిచర్య మనుషులది కాదు, ఇది దేవునిది. దేవుడు తన పరిచర్యను తానే జరిగిస్తాడు. ఏదో ఒకసారి కలవ చేసిందని చెప్పేసి నాకు చెప్పాను కదా నేను గౌరీసుకొచ్చిందని, ఇంకా గౌను తయారవ్వాలి ఆమెకి. ఇంకా అలాంటి కళలు కానీ పడుకుంటే వచ్చే కళలు కాదు. ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధుల దేవా నీ చిత్తమును నాకు తెలియజేయండి అని ఆశతో అత్యాశక్తితో దేవునితో స్నేహంతో, అయ్యా నీవు నీ చిత్తాన్ని తెలియజేస్తే అలా నేను చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్తే దేవుడు తప్పక తన చిత్తాన్ని తెలియజేస్తాడు. కళల ద్వారా తన చిత్తాన్ని దేవుడు తెలియజేస్తాడు. 6వది దర్శనం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. దర్శనాల ద్వారా దేవుడు తెలియజే కళ అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చింది కళ. దర్శనం అని అంటే మనం మేల్కొనే ఉంటాం, మనం మేల్కొనే ఉంటాం కానీ దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. మనం కాన్షియస్లోనే ఉంటాం, దేవుడు చూపిస్తూ ఉంటాడు. దర్శనం ద్వారా తన చిత్తాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఒకరోజు ఇట్లానే ఇక్కడే ఆరాధనలో ఉండి, ఇక్కడే ఆరాధనలో ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాను నేను, అయ్యా మీరు మా మధ్యలో ఉన్నారని మాకు రుజువు కావాలి అని ఆరాధన చేస్తూ ఉండగానే ఆరాధన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది మీద దేవుడు తన యొక్క వెలుగును కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు, దాన్ని స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నేను ఆరాధన చేసి నిద్రపోతాను, నేను మిమ్మల్ని నిద్రపోయిన నేను నిద్రపోనయా. దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరము దర్శనములు చూచుదము గాక. ఆమేన్. నీకు ఆశ ఉంటే దేవుడు చూపిస్తాడు సుమి, అది పెద్ద విషయం ఏం కాదు. నువ్వు ఆశ కలిగి దేవుడి సన్నిధిలో ఉండు. అంతేకాలం అందంట దేవుడు దర్శనములు చూసే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడంట. అవి దర్శనములు అవ్వగాని ఇవి మావి కాదు, ఎవరికో అనుకోకండి. మీరు దర్శనములు అనగానే ఆఫ్రికా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మనం అన్ని దర్శనాలు అనగానే ఆఫ్రికా వాళ్ళు చూస్తారు, ఆఫ్రికా వాళ్ళే ప్రవక్తలు. ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీకు చూపిస్తాడు. దర్శనముల ద్వారా తన చిత్తాన్ని దేవుడు మనకు కనబరుస్తాడు. ఆనాటి నుండండి దేవుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు నాకు చూపిస్తాడు, నేను చూడగలుగుతున్నాను దాన్ని. నేను
నేను నా దేవుడు నాకు అభివృద్ధి చేసాడు దాన్ని. నువ్వు అడుగు దేవుని సన్నిధిలో కృపా వరములు అన్నీ మనవే, కృపా వరములు వరములు అన్నీ మనవే. నీకు ఆశ ఉండాలి, కానీ దేవుడు తన చిత్తాన్ని తెలియజేయడానికి కళ్ళ ద్వారా తెలియజేస్తాడు, దర్శనం ద్వారా తెలియజేస్తాడు, అదేవిధంగా కొన్ని సూచనల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. కొన్ని సూచనలు ఉంటాయి, కొన్ని సూచనల ద్వారా. ఏంటా సూచన? ఎవరికైనా ఏమైనా గుర్తొస్తుందా? ఎస్, అహరోను చేతిలో కర్రన్నది. అహరోను చేతిలో కర్రన్నది. అహరోను అడిగాడు, అయ్యా నువ్వు మాతో కూడా ఉన్నావని రుజువేంటి? నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావని కాన్ఫిడెంట్ ఏంటి మాకు? నువ్వే మా మాతో కూడా ఉన్నావని మాకు రుజువేంటి అంటే దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ కర్ర కింద పడి, కింద పడేసాడు. కింద పడంగా ఏమైంది? అది సూచన, సూచన. కొన్ని సూచనల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, కొన్ని సూచనలు నీకు ఇస్తూ ఉంటాడు. ఏం జరగబోతుందో, ఏంటో పరిస్థితులను, ఆ సూచనలు నీకు తెలిసి, నీకు తెలిసిపోతూ ఉంటాయి. సూచనల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియజేస్తుంటాడు. ఏడు ఏడు మార్గాల ద్వారా, అర్థమైంది మీకు? ఈ ఏడు మార్గాల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇవి కామన్గా, ఈ ఏడు మార్గాలు కామన్గా దేవుడు ఉపయోగించినటువంటివి. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఈ ఏడు మార్గాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనుషులకు తెలియచేసినటువంటి రీతి. కాబట్టి దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి అని అంటే, దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి? ఇప్పటికే తెలియపరచబడినటువంటి దేవుని చిత్తమును మనం అంగీకరించినటువంటి వారమై ఉండాలి. అదేవిధంగా ఆ దేవుని చిత్తము తెలుసుకోవాలన్న ఆశ ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఇంకా ఒకవేళ దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తే యాక్సెప్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి, అదర్వైజ్ దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేయలేడు. ఒకవేళ అక్కడ కనుక నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే వీటిల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది వే, వాక్యం ద్వారానో లేకపోతే మనస్సాక్షి ద్వారానో, పరిస్థితులను బట్టో లేకపోతే వ్యక్తుల ద్వారానో, కళల ద్వారానో, దర్శనాల ద్వారానో, సూచనల ద్వారానో దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేసుకుంటూ వెళతాడు. దేవుని చిత్తమును కనుక్కొనుట నేను అనుకుంటాను సింపులే. నువ్వెంతగా దేవునికి దగ్గరగా ఉంటావు అంత సింపుల్ నీకు అవుతుంది. నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుని చిత్తమును కనుగొనాలనంటే మన తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా కూడా దేవుని చిత్తం కనిపిస్తుంది నీకు. కాబట్టి మనం మనందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని చిత్తమును కనుగొనుట ఎట్లు అని మనం ఆశపడుతూ ఉంటాం, ఏ విధంగా మనం దేవుని చిత్తమును కనుగొనాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఈ ఏడు మార్గాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు ఆయన తెలియజేస్తాడు.